ఈరోజు మీకు క్యారెట్ టమాటో కర్రీ తయారీ విధానం చూపిస్తాను. క్యారెట్ మంచిగా శుభ్రంగా కడిగి వీటిని కోరుకోవాలి. తర్వాత టమాటోస్, ఫ్రెష్ టమాటోస్ 1/2 కేజీ వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 1/2 కేజీ. ఈ విధంగా క్యారెట్లన్నీ తురుముకోవాలి. తర్వాత ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్, 1 పచ్చిమిర్చి, 1/2 కేజీ టమాటో, 1/2 కేజీ క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టుకుని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా గోలనివ్వాలి. ఒక 2 మినిట్స్ బాగా గోలిన తర్వాత క్యారెట్ వేస్తాం. కూడా వేసి మంచిగా గోలిన తర్వాత క్యారెట్ తురుము మంచిగా గోలని చూడండి. మనకి ఇప్పుడు క్యారెట్ మంచిగా గోలింది. ఈ విధంగా బాగా గోలిన తర్వాతనే మనము టమాటో వేసుకోవాలి. లేదంటే మనకు అంత క్యారెట్ పచ్చి పచ్చిగా ఉండి టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇవి రెండు కలిసి బాగా మగ్గను. రెండు కలిసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు, మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దాదాపు చాలా వరకు క్యారెట్ టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు కారం, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకొక కొంచెం ధనియాల పొడి వేయాలి. దించే ముందు ఇది ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత ధనియాల పొడి వేయాలి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
టేస్టీ టేస్టీ క్యారెట్ టమాటో కర్రీ రెడీ.